రైట్ ఇగో ఇదొకటి చూపెట్టవా పాపం నిన్న జరిగిన పెద్ద బాధాకరమనేసి ఒకసారి ఈ ఈ యొక్క ఫోటోను మీరు అందరు చూడాలి మళ్ళీ ఇంకా నన్ను ఏం జరిగింది అని కూడా అడగద్దు తెలంగాణ ప్రజలరా నేను లైవ్ ఇంకో రెండు గంటలు చేయడానికైనా ప్రయత్నం చేస్తాను ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు పబ్లిక్ ఎవరు జూనియర్ పంచాయతీ కార్యదర్శులతో కూడా మనం ఫోన్ ఇన్ తీసుకుందాం జూనియర్ పంచాయతీ కార్యదర్శులు వైఆర్ టీవీ న్యూస్ ఛానల్ కూడా ఫోన్ చేయరి ఫోన్ నెంబర్ కూడా చెప్తున్నా డబల్ నైన్ జీరో ఎయిట్ ఫైవ్ సెవెన్ టూ త్రిబుల్ సిక్స్ నెంబరు నేను ఫోన్ ఇల్లు కూడా మీ తీసుకుంటా మీ యొక్క బాధలు విదలు కూడా చెప్పు ఈరోజు మధ్యాహ్నం వరకు కూడా మీకు డెడ్ లైన్ ఇచ్చిండు దానికి సంబంధించి ఎవరెవరైనా మాట్లాడితే కూడా నాకైతే కాల్ చేయండి దానికి సంబంధించి కూడా నేను తీసుకునే ప్రయత్నం అయితే చేస్తా డబల్ నైన్ జీరో ఎయిట్ ఫైవ్ సెవెన్ టూ త్రిబుల్ సిక్స్ నెంబర్ ఇది దీనికి జూనియర్ పంచాయతీ కార్యదర్శులు మాత్రమే కాల్ చేయండి ప్రస్తుతం ఉద్యోగుల్లో ఉద్యోగం చేస్తూ ఏంది నిరుద్యోగ దీక్షలో అక్కడ సారీ అక్కడ మీ హక్కుల కోసం మీరు చేస్తున్న పోరాటం ఆ దీక్షలో పాల్గొన్న వాళ్ళు మాత్రమే కాల్ చేయండి డబల్ నైన్ జీరో ఎయిట్ ఫైవ్ సెవెన్ టూ త్రిబుల్ సిక్స్ ఇప్పుడు ఆ నెంబర్కు మీరు కాల్ చేయండి ఎవరైనా రైట్ ఈ ఈ అంశాన్ని ఒక్కసారి పేరుకే పెద్దల ఆసుపత్రి నడవలేని వృద్ధులకి స్ట్రెచ్ చేరు కూడా ఇవ్వలేని దుర్మార్గం శిక్ష చేరు వృద్ధురాల్ని భుజాల మీద మోసిన భర్త సర్కారు దావకా సిబ్బంది నిర్లక్ష్యం అయినా మారలేదు మారుతుందనే గ్యారంటీ లేదు ఎంత పెద్ద ఆసుపత్రి అయినా కేవలం పేదల కోసం మాత్రమే సేవలు ఆసుపత్రిగా చెప్పుకోవడానికి పెద్ద దావఖన సౌకర్యాల తీరు గురించి మాత్రం ఎంత తక్కువగా మాట్లాడుకుంటే అంత మంచిది తరచూ ఏదో ఒక ఘనకార్యం బయటపడడం ఆ పూటకు దానిపై ఉన్నతాధికారులు బడా నేతలను ఉదరగొట్టడం ఆ తర్వాత శరా వదిలేయడం తాగజాగా జరిగిన ఘటన ఇది దీనికి సంబంధించి మరి రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి ఏం సమాధానం చెప్తారనేది ఇప్పుడు మనం వేచి చూడాల్సిన పరిస్థితి ఎందుకు అంటే రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఈ బాధాకరమైన అంశాన్ని ఒకసారి మీరు చూడరి ఎందుకు అంటే ఇగో చూడరి నడవలేని స్థితిలో ఉన్న రోగికి ఒక చైర్ కావాలని అడిగితే ఇవ్వకపోవడంతో ఆమె భర్త తప్పనిసరి పరిస్థితులలో వీపెక్కించుకొని మోసుకుంటూ వెళ్లాల్సిన దుస్థితి ఏర్పడింది భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన లక్ష్మి అనే వృద్ధురాలికి నెల కిందట ఎంజీఎంలో డాక్టర్లు ఆపరేషన్ చేసి అరిపాదం తొలగించారు ఆ తర్వాత పేషెంట్ను నెల తర్వాత వచ్చి మళ్లీ చెకప్ చేయించుకుని వెళ్లాలని సూచించారు దీంతో శుక్రవారం రోగిని తీసుకుని భర్త వచ్చారు అయితే ఈ రోజు పెద్ద సారు లేరని రేపు రావాలని అక్కడున్న సిబ్బంది ఆ వృద్ధురాలైన పేషెంట్ను నిర్లక్ష్యంగా వదిలేస్తారు దీంతో కాలుభాగో లేక నడవలేని స్థితిలో ఉన్న భార్యను బయటికి తీసుకెళ్లేందుకు భర్తకు ఆస్పత్రి సిబ్బంది ఒక చేరు కావాలని అడిగారు సిబ్బంది వారికి కనీసం చేరు ఇవ్వకపోవడంతో పేషెంట్ను భర్త భుజాలపైకి ఎక్కించుకొని బయటికి తీసుకొచ్చారు హృదయం కదిలించిన ఈ ఘటనపై అక్కడ ఉన్న పలువురు రోగులు బంధువులు ఆగ్రహం వ్యక్తం చేస్తారు కనీసం వయస్సు అవస్థలను దృష్టిలో పెట్టుకునైనా హాస్పిటల్ సిబ్బంది సహకరించకపోవడంపై మండిపడుతున్నారు ఈ మేరకు కొందరు తీసిన వీడియో సోషల్ మీడియా అంటే సామాజిక మాధ్యమాలలో పోస్ట్ చేయడంతో అది వైరల్ అవుతుంది కాగా ఎంజిఎం హాస్పిటల్లో ఇలాంటి సంఘటనలు సర్వసాధారణంగా మారాయని ఉన్నతాధికారులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటేనే పరిస్థితులు మెరుగుపడతాయని పలువురు డిమాండ్ చేస్తున్నారు కాగా కొద్ది రోజుల కిందట నిజామాబాద్ జిల్లా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో ఒక అమానిష్య సంఘటన చోటు చేసుకుంది అనారోగ్యం సమస్యతో నడవలేని స్థితిలో ఉన్న రోగిని అతడు వచ్చాడు అయితే అక్కడ చేర అందుబాటులో లేకపోవడంతో ఆసుపత్రి సిబ్బంది పట్టించుకోలేదు రోగి బంధువులు అతని కాళ్ళు పట్టుకుని ఈడ్చుకెళ్లిన వైద్యానికి లాక్కెళ్లారు రెండో అంతస్తులో వైద్యుడికి దగ్గరకు తీసుకెళ్ళి ఆ తీసుకెళ్లాలని చీటీ ఇచ్చారు రెండో అంతస్తుకు వెళ్ళాలంటే లిఫ్ట్ దాకా వెళ్ళాలి అక్కడ ఆ చీర కావాలని ఆసుపత్రిలో చీర అందుబాటులో లేదు కావనం వీల్ చైర్ కూడా లేదు దీంతో రోగులు అతన్ని లాక్కెళ్లారు ఈ ఘటనకు అందరూ చూస్తూ ఉండిపోయారు ఎవరు చేతి తెచ్చి ఇవ్వలేదు కనీసం ఏమైందని కూడా అడిగారు వాస్తవానికి ఈ ఘటన మార్చి ముప్పై ఒకటిన జరిగినా బయటకు పోకకుండా జాగ్రత్త పడ్డారు నిర్వాహకులు సోషల్ మీడియా దుమారం లేవడంతో ఆసుపత్రి సిబ్బంది కూడా మారలేదు వాళ్ళు కూడా అనేక రకాలుగా సమాధానాలు చెప్పుకుంటూ వచ్చారు అనేది చెప్తున్న పరిస్థితి చూసిరు కదా ఎందుకు నేను ఈ మాట చెప్తున్నా అంటే తెలంగాణ ప్రజలారా ఒకసారి ఆలోచించండి ఇగో వృద్ధ దంపతులు కాలు తీసేసిల్లు మీరు చూడండి చాలా జాగ్రత్తగా చూడండి ఇలాంటి ఘటన గతంలో ఇదే ఎంజీఎం దాఖంలో పాములు వచ్చినాయి దాంతోపాటు ఇంకొక అంశం కూడా గుర్తున్నదా మీకు ఎలకలు గొరికినాయి ఇక వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్న గౌరవనీయులు పెద్దలు మంత్రి హరీష్ రావు గారికి దాంతోపాటుగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి ఈ వార్తను చూస్తే మీ ఒపీనియన్ ఏందో ఒకసారి చెప్పండి ప్లీజ్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నది